దేవుని దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి ఇక్కడ నుంచి శ్రీకారం చుట్టా ఉన్నాం. దాదాపుగా ఈరోజు పన్నెండు వేల నూట ముప్పై రెండు జంటలను ఏకం చేస్తూ వారికి తోడుగా ఉండేందుకు 87 కోట్ల 32 లక్షల డబ్బును పెళ్లి కూతుళ్ళ తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్న ఒక మంచి కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు జరిగే ఈ మంచి కార్యక్రమం ఊరికనే ఆర్థికంగా ఆదుకోవడం అన్నది కాకుండా ఆదుకోవడంలో కూడా పదవ తరగతి ఖచ్చితంగా పిల్లలు చదివి ఉండాలి అని నిబంధన తీసుకొని రావడం, పదవ తరగతి దాకా ఖచ్చితంగా చదివి ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వం షాదీ తోఫా కానీ ఈ కళ్యాణమస్తు ప్రోగ్రాం ద్వారా ఇచ్చే ఈ ఊరట లభిస్తుంది అనేది ఎప్పుడైతే ఎఫెక్టివ్గా రిజిస్టర్ అవుతుందో బుర్రలేకి, అప్పుడు ఖచ్చితంగా పదవ తరగతి దాకా అన్న కనీసం చదివించాలి అన్న తపన ప్రతి ఒక్క పేద కుటుంబంలోనూ కూడా మొదలవుతుంది. దీనికి తోడు ఖచ్చితంగా 18 సంవత్సరాల వయసు పాపకుండాలి, కనీసం 21 సంవత్సరాల వయసు బాబుకుండాలి అని చెప్పి నిబంధన కూడా ఉండడంతో ఖచ్చితంగా ఏ కుటుంబమైనా కూడా పదవ తరగతి దాకా తమ పిల్లల్ని చదివించేసరికి 15 ఏళ్ళ వయసు బహుశా ఏ కుటుంబానికైనా ఏ పాపకైనా కానీ ఉంటుంది. 15 ఏళ్ళ వయసుకు పదవ తరగతి అయిపోయేసరికి 18 సంవత్సరాల వరకు ఎలాగో ఆగాలి కాబట్టి ఎలాగూ మన ప్రభుత్వం పిల్లలను బడికి పంపిస్తే చాలు అమ్మఒడి అనే పథకం, ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా కూడా అమ్మఒడి అనే పథకం అందుబాటులో ఉంది కాబట్టి పిల్లలను ఆ పదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్లోకి చేర్పించడం జరుగుతుంది. ఆ 18 సంవత్సరాల వయసు ఎలాగూ ఉంది, ఆ నిబంధన ఉంది కాబట్టి, ఈ అమ్మఒడి పథకం ఎలాగూ ఉంది కాబట్టి అది కూడా మరో ప్రోత్సాహంగా నిలబడుతుంది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత జగనన్న విద్యాదీవెన కింద పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ అందుబాటులోకి వస్తుంది కాబట్టి పిల్లల తల్లిదండ్రులకు ఏమాత్రం కూడా భారం ఉండదు కాబట్టి పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ కాకుండా జగనన్న వసతి దీవెన కింద డిగ్రీ దాకా డిగ్రీ చదువుతా ఉన్న ప్రతి బాబుకు ప్రతి పాపకు కూడా జగనన్న వసతి దీవెన కింద 20 వేల దాకా కూడా ఆ తల్లుల ఖాతాల్లోకి జమ అయ్యే కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి పిల్లలు ఈ 18 సంవత్సరాల నిబంధన ఖచ్చితంగా ఉంది కాబట్టి ఇంటర్మీడియట్ అయిపోయి చేస్తారు, డిగ్రీలో చేరుతారు. ఆ తర్వాత జగనన్న విద్యాదీవెన వసతి దీవెన ఉంది కాబట్టి డిగ్రీ దాకా కూడా చేరుతారు, డిగ్రీ కూడా ఆ తర్వాత పూర్తి చేస్తారు. దీనివల్ల ఒక విప్లవం అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ప్రతి పిల్లాడు కూడా కనీసం డిగ్రీ దాకా అన్నా చదివే ఒక గొప్ప కార్యక్రమానికి అడుగులు పడతాయి. దానికి జగనన్న అమ్మఒడి అనేది ఒక బెంచ్ మార్క్ అవుతే, జగనన్న విద్యాదీవెన దీవెన వసతి దీవెన అనేది రెండో బెంచ్ మార్క్ అయితే ప్రోత్సాహకంగా నిలబడేందుకు, మూడవ బెంచ్ మార్కు వైఎస్ఆర్ షాదీ తోఫా కళ్యాణమస్తు, ఇది మూడవ బెంచ్ మార్క్ కింద నిలబడుతుంది. వీటి అన్నిటి కాంబినేషన్తో ప్రతి తల్లి కూడా తమ పిల్లలను ఖచ్చితంగా చదివించాలని, ఆ చదువులు డిగ్రీ దాకా పోయే పరిస్థితి తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతుంది. ఎప్పుడైతే పిల్లలు డిగ్రీ దాకా చదివి బయటికి వస్తారో పేదరికం అన్నది పోవాలి అని అంటే దానికి ఒకే ఒక మార్గం
చదువు చదువులు చదువుతేనే డిగ్రీలు పాస్ అవుతేనే వీళ్ళకి మెరుగైన ఉద్యోగాలు వస్తాయి వీళ్ళకి మెరుగైన ఉద్యోగాలు వస్తేనే వీళ్ళ తల్లిదండ్రుల వాళ్ళ తల్లిదండ్రుల కన్నా ఇంకా మెరుగ్గా వీళ్ళు సంపాదించుకునే పరిస్థితి వీళ్ళకు ఉంటుంది అప్పుడే ఈ కుటుంబాలన్నీ కూడా పేదరికం నుంచి బయటికి రాగలుగుతాయి అని చెప్పి గట్టిగా నమ్మి ప్రతి అడుగు కూడా ఇదే డైరెక్షన్ లో వేస్తా ఉన్నాం ఈ రోజు నిజంగా చాలా సంతోషం కలిగించే విషయం ఏమిటి అంటే దాదాపుగా ఈ రోజు పెళ్లి చేసుకుంటా ఉన్న 12132 మంది జంటల్లో 5929 జంటలు జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన కూడా తీసుకుంటా ఉన్న జంటలు అంటే దాని అర్థం దాదాపుగా ఈ 12132 మంది జంటల్లో దాదాపుగా 6000 మంది డిగ్రీలు పూర్తన చేశారు లేదా డిగ్రీ అన్న చదువుతా ఉన్నారు చదువుతూ అన్న పెళ్లి చేసుకున్నారు లేకపోతే డిగ్రీ అన్న పూర్తి చేశారు అన్నది కనిపిస్తా ఉన్న డేటా సో వీటి అన్నిటి వల్ల కూడా ప్రతి పేద కుటుంబం నుంచి కూడా చదువుల విప్లవం రావాలని ఆ చదువులతో ఆ పేదరికం నుంచి బయటపడే పరిస్థితులు వీళ్ళందరికీ కూడా రావాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఆశిస్తూ ఇంతకు ముందు కూడా ఏదైతే ఇంతకు ముందు ప్రభుత్వం ఒకసారి కంపేర్ చేస్తే ఇంతకు ముందు ప్రభుత్వం ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా చేశామంటే చేశామన్నట్టుగా ఎలక్షన్ల కోసం చేస్తూ ఆ తర్వాత పట్టించుకోకుండా పోయే పరిస్థితులకి గత ప్రభుత్వం పోయిన పరిస్థితిని పూర్తిగా మారుస్తూ మనసు పెట్టి చిత్తశుద్ధితో దీన్ని రూపకల్పన చేశాం గత ప్రభుత్వం అయితే దాదాపుగా 17709 మంది జంటలకు ఇచ్చేదే తక్కువ ఆ ఇచ్చే సొమ్ము కూడా ఎగరగొట్టిన పరిస్థితులు గతంలో చూశాం ఆ 17709 మంది జంటలకు దాదాపుగా 70 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఎగరగొట్టిపోయిన పరిస్థితి నుంచి అప్పటికన్నా మనం మనసు పెట్టి నిజంగా ఇది వీళ్ళందరికీ మంచి జరిగించాలి అని తపన తాపత్రయంతో అడుగులు వేస్తూ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ కుటుంబాలకు మంచి జరగాలని మనస వాచ కర్మన అడుగులు వేశాం గతంలో ఎస్సీలకు 40,000 రూపాయలు గత ప్రభుత్వం ఇస్తా ఉన్న పరిస్థితి అది కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి దాన్ని ఏకంగా 100,000 తీసుకొని పోయాం ఎస్టీలకు దాదాపుగా 50,000 రూపాయలు గతంలో వాళ్ళు ఇస్తా ఉన్న పరిస్థితిని అది కూడా ఇవ్వకుండా ఎగరగొట్టిన పరిస్థితిని ఏకంగా 100,000 తీసుకొని పోయాం బీసీలకు గతంలో 35,000 రూపాయలు గతంలో ఇస్తా ఉన్న పరిస్థితిని అది కూడా ఎగరగొడతా ఉన్న పరిస్థితిని ఏకంగా 50,000 రూపాయలు తీసుకొని పోయాం మైనారిటీలకు గతంలో 50,000 రూపాయలు ఇస్తా ఉన్న పరిస్థితిని అది కూడా ఎగరగొడతా ఉన్న పరిస్థితి ఈ రెండింటిని కూడా మారిస్తే మైనారిటీలకు 100,000 రూపాయల దాకా తీసుకొని పోయాం ఈ విభిన్న ప్రతిభావంతులు అంటే ఈ డిసేబుల్డ్ జంటలకు కూడా మంచి జరగాలని గతంలో 100,000 రూపాయలు ఇస్తా ఉన్న పరిస్థితిని అది కూడా ఎగరగొడతా ఉన్న పరిస్థితిని ఏకంగా 150,000 రూపాయలకు కూడా తీసుకొని పోయాం ఇవన్నీ కూడా ఎందుకు చేస్తూ ఉన్నాము ఇవన్నీ కూడా చదువులకు ఎందుకు ముడి పెడతా ఉన్నాము అని అంటే కారణం మీరంతా కూడా బాగా చదవాలని పేదరికం నుంచి బయటపడాలి అని అంటే చదువైనే ఒక దివ్యాస్త్రం మీ అందరికీ కూడా అందుబాటులోకి రావాలి అని తపన తాపత్రయంతో అడుగులు వేస్తూ ఉన్నాం వీటి అన్నిటి ద్వారా మీ అందరికీ కుటుంబాలందరికీ కూడా మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఈ ప్రోత్సాహాన్ని అందుకుంటా ఉన్న ప్రతి ఒక్క జంటకు కూడా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెబుతూ వారి తల్లిదండ్రులకు బెస్ట్ విషెస్ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఒక శ్రీకారం చుడతా ఉన్నాం బటన్ నొక్కే కార్యక్రమానికి